ఇవాళ ఇది కొత్త కాదండి, జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు కనబడ్డా, లేకపోతే ఎవరో కష్టాల్లో ఉన్నవారు కనబడ్డా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారు కనబడ్డా, అతనికి ఆనందం వస్తుంది అనమాట, అతనికి ఉత్సాహం వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. మీరు ఎవరైనా సరే కష్టాల్లో లేరని తెలిస్తే, వాళ్ళ కష్టాలు క్రియేట్ చేసి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే ఈయన గదిలో కూర్చొని ఆనందపడతా ఉంటాడు. ఇది ఇతని యొక్క ఇన్నర్ ఫీలింగే కాదు, అవుటర్ ఫీలింగ్ కూడా. ఎవరైనా బాధపడితే చూసి ఆనందపడే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాదు, గతంలో కూడా మనం చూసాం, ఇద్దరు వ్యక్తులు చనిపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళమంటే అతను వెళ్ళి చక్కగా పథకాల పేర్లు చెప్తా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు, చేతులు అవుతా ఉన్నాడు. అదే విధంగా మనం గనక అనేక సోషల్ కార్యక్రమాల్లో, పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాల్లో తొక్కిసలాట్లు కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ ప్రభుత్వ పరంగా ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే, ఒక్కటంటే ఒక్క సంఘటనలో కూడా ఇతను వెళ్ళి పలకరించిన పాపాలు లేదు. ఎక్కడా పలకరించలేదు, ఎక్కడ ఎవరికి అండగా నిలబడలేదు. అసలు ఇక్కడ నుంచి సెక్రటరీకి వెళ్ళడానికే పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు. అప్పుడు ప్రజల సమస్యలు ఇతనికేం తెలుస్తాయి? ఎప్పుడూ తెలియవు. ప్రజల బాధలు ఇంటే ఆనందపడేవాడు, ప్రజల బాధలు తీర్చాలని ఎలా అనుకుంటాడు? ఇవాళ కూడా అతను ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? రిలీఫ్, మైండ్ రిలీఫ్ కోసం వచ్చాడు. బాధపడుతున్న జనాన్ని చూసి ఆనందపడతానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ జనాన్ని చూసి ఇతను లోపలే కాదు, అతని యొక్క మైండ్ రిలీఫ్ చేసుకోవటానికి వీకెండ్ పాయింట్ లాగా ఎంచుకొని ఈరోజు బాధితుల దగ్గరకు వచ్చాడు తప్ప ప్రజలకు అండగా నిలబడటానికి అతను రాలేదు. అతని యొక్క ఉద్దేశం ఈ బాధితుల్ని ఆదుకోండి అని చెప్పి చెప్పడానికి కాదు. ఈ రోజు కానీ నేను అడుగుతా, ఈ రోజు అతను పార్టీ తరఫున అతను చేసిన సహాయం ఏంటి? అసలు అతను పార్టీలోని వ్యక్తులు, విజయవాడలోని వ్యక్తులు గత 4 రోజుల నుంచి ఏమైపోయారు? పార్టీ క్యాడర్ ఏమైపోయారు? అతను పిలిపి ఇవ్వాలి కదా, ఒక భరోసా ఇవ్వాలి కదా జనానికి. ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తాడా? రాజకీయాలు మాట్లాడతాడా? అమరావతి గురించి మాట్లాడతాడా? బుద్ధుందంటే అసలు ఆ మనిషికి. కేవలం నేను మరోసారి చెప్తున్నా, మొన్నటి వరకు బెంగళూరులో నిద్రపోయాడు, అక్కడ నిద్ర పట్టక ఏం చేయాలో తెలియక ఎవరో సలహా ఇస్తే కేవలం మైండ్ రిలీఫ్, జనాల యొక్క కష్టాలు చూసి ఎక్కిన నవ్వులు నవ్వటానికే ఇక్కడికి వచ్చాడు తప్ప ఇంకొక విషయం కాదనేది మరొకసారి తెలియజేస్తున్నా ఏబిఎన్ ప్రేక్షకులకి. ఎస్, ప్రస్తుతం జనసేన మహిళా నేత ఉన్నారు, రజనీ గారితో కూడా మాట్లాడదాం. రజనీ గారు నమస్తే. రజనీ గారు నమస్తే అండి. రజనీ గారు, అంటే ఇందాక నేను అడిగిన ప్రశ్నకి, అంటే ఇప్పుడు జనాలు ఎలాగో ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, అధికారం నుంచి దించేశారు కాబట్టి ఏమైనా కొంతన్నా మార్పు వచ్చి ఉంటుందా? ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి అన్నదానికి ఈరోజు మనకు ఒక ఉదాహరణ కనిపించింది. ఇంకా అలానే ఉన్నారు, ఏమాత్రం మార్పు లేదు అని. సో పరామర్శలు అనేవి అసలు ఎలా ఉంటాయి? వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజలు అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు, ఒకవేళ మరీ విపరీతమైన అభిమానం ఉండి కార్యకర్తలు ఎవరన్నా జేజేలు కొడుతున్నా కానీ అక్కడికక్కడ వాళ్ళని ఆగమని చెప్తారు, వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఇలా ముసుముసినవులు నవ్వుకుంటూ వాళ్ళతో జేజేలు కొట్టించుకుంటూ అక్కడికి వెళ్ళి